హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లరిల నేపథ్యంలో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని భారత్ అమెరికాను కోరినట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఇటీవల జనవరిలో ఎన్నికలకు ముందు వేలాది మంది ప్రత్యర్థులు, విమర్శకులను జైళ్లలో వేయడంపై అమెరికా దౌత్యవేత్తలు హసీనాను బహిరంగంగా విమర్శించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్కు చెందిన ఒక పోలీసు యూనిట్పై ఆంక్షలు విధించింది. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కిన లేదా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన బంగ్లాదేశీయులపై వీసా ఆంక్షలు విధిస్తామని కూడా అగ్రరాజ్యం బెదిరించింది. దీంతో ప్రస్తుతం ఇండియాలో ఉన్న హసీనాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత అధికారులు హసీనాపై విమర్శలు తగ్గించుకోవాలని సూచించగా, ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం హసీనా ప్రభుత్వంపై తన విమర్శలను గణనీయంగా తగ్గించిందని వాషింగ్టన్ పోస్ట్లోని ఒక నివేదికలో వెల్లడైంది. అయితే అమెరికా అధికారులు మరో ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారం షేక్ హసీనాపై విమర్శలు తగ్గించింది భారత్ జోక్యం వల్ల కాదని, ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకున్న అస్థిరత, అల్లర్లు, ఆందోళనతో పాటు తన ప్రభుత్వం పడిపోవడానికి అమెరికా కారణమని హసీనా ఆరోపించారు. అయితే అమెరికా ఈ దుస్సాహసానికి పాల్పడడానికి వెనుక ఒక బలమైన కారణముందని తెలిపారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తాను అమెరికాకు అప్పగించినందునే అగ్రరాజ్యం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛాందసవాదుల మాటలు విని తప్పుదోవ పట్టొద్దని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడంతో విదిలేని పరిస్థితుల్లో ఆర్మీ హెలికాప్టర్లు అక్కడి నుంచి వచ్చి భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు ఇతర దేశాల్లో ఆశ్రయం దొరకకపోవడంతో ఢిల్లీలోనే ఉంటున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణమని తాజాగా ఆరోపించారు. బంగాళాఖాతంలో అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటే దానికి బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న తాను అడ్డుకోవడంతోనే అమెరికా ఈ పన్నాగం పన్నినట్టు షేక్ హసీనా పేర్కొన్నారు. బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు తాను అప్పగించినందుకే ప్రధాని పదవి నుంచి తనను తప్పించారని ఆమె హసీనా ఆరోపించారు. నిరసనకారుల వల్ల బంగ్లాదేశ్ వాసులు తప్పుదోవ పట్టవద్దని శాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.